ఈఎంఐ చెల్లించలేదని బ్యాంక్ అధికారులు రెచ్చిపోయారు. ఇంటికి వచ్చి దౌర్జన్యాలకి పాల్పడ్డారు. ఈఎంఐ చెల్లించలేదనే కారణాలతో ఇంటి తలుపులు తీసుకెళ్లారు. మాజీ సర్పంచ్ ఇంటి తలుపులు ఎత్తికెళ్లారు. మహబూబ్ జిల్లాలోని జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. బ్యాంక్ ఆఫీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అప్పు కట్టలేదని ఇంటి తలుపులు తీసుకెళ్లడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. మదనపురం గ్రామానికి చెందిన రైతు మోహన్ 2021లో క్రాఫ్ట్ లోన్ తీసుకున్నారు. అయితే ఆయన హైదరాబాద్ లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల 3 నెలల నుంచి ఈఎంఐ చెల్లించలేదు. దీంతో బ్యాంక్ అధికారులు చర్యలకు దిగారు. మోహన్ హైదరాబాద్ లో ఉండటంతో మదనపురంలో నివాసం ఉంటున్న ఆయన కుమారుడు వీరేందర్ ఇంటికి వెళ్లారు. బ్యాంక్ మేనేజర్తో పాటు సిబ్బంది ఇంటికి వచ్చి రౌడీలా బిహేవ్ చేశారు. ఇంటి తలుపులు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కూడ్స్ ఆటోలోకి ఎక్కించి బ్యాంకుకు తీసుకెళ్లారు. అయితే ఈ విషయం తెలుసుకున్న డీసీసీబీ చైర్మన్ మార్లేని వీరేందర్ రావు బ్యాంక్ మేనేజరు ఇతర సిబ్బందిపై ఫైర్ అయ్యారు. ఇంటి సామాగ్రిని వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. దీంతో తలుపులు ఇతర సామాగ్రి తిరిగి ఇచ్చేశారు. ఈఎంఐ చెల్లించలేదని ఇంటి తలుపులు తీసుకెళ్లడం షాకింగ్ గా మారింది. కాగా గ్రామ మాజీ సర్పంచ్ వీరేందర్ ఇంటి తలుపులను సహకార బ్యాంక్ అధికారులు తీసుకెళ్లిన ఘటన కలకలం రేపుతుంది. పట్టా పాస్ బుక్ పెట్టి 4,50,000 లోన్ తీసుకున్నాడు డీసీసీ బ్యాంక్ లో. ఒక కిస్తు కూడా కట్టాను. ఇంకో కిస్తు కట్టేసరికి మా నాన్న ఆరోగ్యం బాగలేక లివరు కొంచెం డ్యామేజ్ వల్ల పంట పడిన పైసలు నష్టపోవంగా మిగిలిన పైసలు మా డాడీ హాస్పిటల్లో పెట్టాను. నర్సంపేట జోడు హాస్పిటల్లోనే డబ్బులు అయినాయి. నేను లోన్ కడతానే ఉన్నానని టైం కూడా అడిగినా, నోటీస్ కూడా ఇవ్వాలి. మా ఇంటికి ఒకసారి కాలుస్కొని వచ్చాను. నేను టైం పెట్టినా, మా డాడీ హెల్త్ బాగాలేదు, బతకాడినా, అయినా కూడా 6,000 మాత్రం కిస్తు కట్టాను. ముందనే ఫిబ్రవరి 20 కట్టొచ్చి నాకు 20 వరకు నాకు టైం గడువు ఇవ్వండి అని చెప్పేసినా కూడా నేను ఇంటికాడ లేని సమయంలో మా భార్యకు వచ్చి బెదిరించి తలుపులు గిట్ల డోర్లు గిట్ల